మాట తప్పని నేత, మడమ తిప్పిన నేత, గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దళితుల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఇచ్చిన మాట ప్రకారం కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని బలోపేతం చేశారు, బలపరిచారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నా, ప్రత్యక్ష ఉద్యమాల్లో లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కూడా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న దళిత అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఆయన సంక్షేమ పాలన కొనసాగుతుంది. ఈ సంక్షేమ పాలన అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలుగా కుట్రలు పడినా కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఆయన బెదరకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోయినా, కేంద్రం ఎటువంటి సహాయం చేయకపోయినా ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనలో నిజంగా చెప్పాలంటే తిరుపతిలోనే నిన్న 10,000 కోట్ల రూపాయల యొక్క విలువైనటువంటి ఫ్యాక్టరీలను కూడా ఓపెన్ చేసి రాష్ట్ర అభివృద్ధికి ఆయన ద్రోహం చేస్తున్నారు. 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా తిరుపతిలో ఆయన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అందుచేతనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజున చాలామంది కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈర్ష్యాభావంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలంతా అండగా ఉన్నారు. తప్పనిసరిగా మరలా వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.